హాయ్ గాయ్స్, నా పేరు నాగేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ శివ ఎర్మని. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే, కోటక్ సెక్యూరిటీ డీమ్యాట్ అకౌంట్ని ఎట్లా క్లోజ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందుగా మీరు చూస్తున్న వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫార్వర్డ్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్. ఫార్వర్డ్ చేస్తే మీకు కోటక్ సెక్యూరిటీ డీమ్యాట్ అకౌంట్ ఎట్లా క్లోజ్ చేయాలనేది మీకు అర్థం కాదు కాబట్టి ఫార్వర్డ్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. కోటక్ సెక్యూరిటీ మీరు డీమ్యాట్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే మీకు ఈ విధంగా మీకు ప్రోఫార్మా అనేది ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తూ ఉంది, అయ్యానే కనిపిస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇది మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సంబంధించిన నేము ఒకటి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ క్లయింట్ కోడ్ అనేది కనిపిస్తూ ఉంది, కోడ్ మీకు సంబంధించిన క్లోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్లయింట్ ఐడి కూడా ఇక్కడ మీకు సంబంధించిన క్లయింట్ ఐడి ఎంటర్ చేసి మీరు మెయిల్ పంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను నాకు సంబంధించిన నేమ్ ఇచ్చేసి, నాకు సంబంధించిన క్లయింట్ కోడ్ ఇచ్చేసి, నాకు సంబంధించిన క్లయింట్ ఐడి ఇచ్చేసి నేను మెయిల్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా కోటక్ సెక్యూరిటీ డీమ్యాట్ అకౌంట్ని క్లోజ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. జీమెయిల్ని ఓపెన్ చేస్తూ ఉన్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దేనికి మెయిల్ మీరు ఏ మెయిల్ ఐడికి పంపాలి అంటే ఇక్కడ కనిపిస్తూ ఉంది టూ మెయిల్. ఇక్కడ సర్వీస్ అని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసింది ఇక్కడ మనకు సర్వీస్ డాట్ సెక్యూరిటీస్ ఎట్ ద రేట్ కోటక్ డాట్ కామ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసి నేను ఓకే చేస్తాను, ఆల్రెడీ ఎంటర్ చేసిన కాబట్టి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మీరు ఏం రాయాలంటే క్లోజింగ్ రిక్వెస్ట్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లోజర్ రిక్వెస్ట్ అనేది ఎంటర్ చేసినాం. ఎంటర్ చేసిన తర్వాత కంపోజ్ మెయిల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు ఏమి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే, నేను ఇందాకనే మీకు ప్రూఫార్మ్ అనేది చూపించిన ఫ్రెండ్స్, ఆ ప్రూఫార్మ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ నాకు సంబంధించిన నేమ్ అనేది ఇనగంధుల నాగేష్ అనేది ఎంటర్ చేసిన, బేరింగ్ క్లయింట్ కోడ్ వచ్చేసి నాకు సంబంధించిన క్లయింట్ కోడ్ అనేది ఎంటర్ చేసిన, ఆ తర్వాత క్లయింట్ ఐడీది నాకు సంబంధించిన క్లయింట్ ఐడీ అనేది ఎంటర్ చేసిన తర్వాత విష్ టు క్లోజ్ ది ట్రేడింగ్ యాజ్ వెల్ యాజ్ ది డీమ్యాట్ అకౌంట్ విత్ కోటక్ సెక్యూరిటీ అనేది ఎంటర్ చేసిన ఫ్రెండ్స్. మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఆ డౌట్ ఏమిటి అంటే, క్లయింట్ కోడ్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు డౌట్ రావచ్చు. ఇంకొకటి డౌట్ రావచ్చు ఏమిటి అంటే, క్లయింట్ ఐడి ఎక్కడ ఉంటుంది అనేది మీకు డౌట్ రావచ్చు. నేను చూపిస్తాను క్లయింట్ ఐడి ఎక్కడ ఉంటుంది అంటే, నేను బ్యాక్ వచ్చేస్తా ఉన్నా ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను మెయిల్ పైన మళ్ళీ సర్చ్ చేస్తున్నా. ఇక్కడ సర్చ్ మెయిల్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్, నాకు సంబంధించిన మెయిల్ అనేది కనిపిస్తూ ఉంది. సర్చ్ మెయిల్ పైన ప్రెస్ చేసిన ఇక్కడ మీరు ఏమి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే, కోటక్ సెక్యూరిటీస్ యువర్ అప్లికేషన్ ఈజ్ ప్రొసీడ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్లో కోటక్ సెక్యూరిటీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీకు ఒక మెయిల్ అనేది పంపడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ మెయిల్ వచ్చేసి నేను మే 29 నాడు పంపిన మెయిల్. ఆ రోజుకు సంబంధించిన మెయిల్ అనేది నాకు ఇప్పుడు రావడం అనేది జరిగింది. మీరు స్టార్టింగ్లో మెయిల్ కోటక్ సెక్యూరిటీ అప్లికేషన్ అనేది మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మెయిల్ అనేది వస్తుంది కాబట్టి అదే మెయిల్ నేను ఓపెన్ చేస్తూ ఉన్నా. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకు సంబంధించిన పాస్వర్డ్, క్లయింట్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ యూజర్ ఐడియే క్లయింట్ ఐడి అనేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది. పైకి స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది పాస్వర్డ్ అనేది ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కాబట్టి ఈ పాస్వర్డ్ ఇది పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ కావాలంటే మనకు సంబంధించిన పాన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేస్తే ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు సంబంధించిన పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఈ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇది ఎక్కడ క్లయింట్ ఐడి అనేది ఉంటుంది అనేది మీకు సందేహం అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వచ్చేసి మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇది క్లయింట్ ఐడి అనేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ క్లయింట్ ఐడి అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఈ క్లయింట్ ఐడి. ఇంకొకటి క్లయింట్ కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మీకు సందేహం అనేది ఉండొచ్చు ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉన్నా. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసిన ఇప్పుడు ఇందాక నేను మెయిల్ అనేది సెండ్ చేసిన కదా, అది అవుట్ బాక్స్లో ఉండడం అనేది జరుగుతుంది, సారీ డ్రాఫ్ట్లో ఉండడం అనేది జరిగింది. ఇది మళ్ళీ ఓపెన్ చేస్తా ఉన్నా. మీకు ఇంకోటి సందేహం అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఏమిటి అంటే, ఇప్పుడు క్లయింట్ కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మీకు సందేహం అనేది ఉండడం అనేది జరిగింది కదా ఫ్రెండ్స్. ఆ క్లయింట్ కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, మీరు యాప్ కోటక్ సెక్యూరిటీ యాప్ అని కనిపిస్తూ ఉంది, చూపిస్తాను. కోటక్ సెక్యూరిటీ యాప్ అనేది కనిపిస్తూ ఉంది, ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తూ ఉన్నాం.
మీరు కొటక్ సెక్యూరిటీ యాప్ అనేది కనిపిస్తూ ఉంది, యూజర్ ఐడి మీకు సంబంధించిన యూజర్ ఐడి, క్లయింట్ కోడ్ అనేది గుర్తుంచుకోవాల్సిన అంశం. క్లయింట్ కోడ్ ఏది ఏది అని మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మీకు సంబంధించిన మీరు కొటక్ సెక్యూరిటీ యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు యూజ్ చేస్తారు కదా యూజర్ ఐడి క్లయింట్ కోడ్ అనేది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేస్తున్నా, క్లయింట్ ఐడి క్లయింట్ కోడ్ అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ నేను మెయిల్ అనేది ఓపెన్ చేస్తా ఉన్నా. ఓపెన్ చేసిన తర్వాత మెయిల్ అనేది సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ మెయిల్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, నేను మెయిల్ అనేది సెండ్ చేస్తూ ఉన్నా. సెండ్ అనేది చేసిన ఫ్రెండ్స్. మెయిల్ అనేది వెళ్ళిపోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మెయిల్ అనేది పంపిన తర్వాత కొటక్ సెక్యూరిటీ కస్టమర్ నుంచి నాకు ఒక మెయిల్ రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆ మెయిల్ వచ్చింది, మెయిల్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేస్తున్నా, కొటక్ సెక్యూరిటీ నుంచి నాకు మెయిల్ అనేది వచ్చింది, నేను చూపిస్తాను. ఇక్కడ వచ్చింది 22 నాడు మెయిల్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది చూపిస్తాను. క్వారీ ఐడి కూడా నాకు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తూ ఉంది క్వారీ ఐడి, కానీ ఇక్కడ 8 to 10 డేస్లో క్లోజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మాత్రం లేదు ఫ్రెండ్స్. ఇట్లా మీకు 8 to 10 డేస్లో క్లోజ్ అవుతుంది అని చెప్పేసి రావాలి అంటే మీరు ఏం చేయాలంటే పైకి స్ట్రోలింగ్ చేస్తే ఇక్కడ వాట్సాప్ నెంబర్ అనేది ఉండడం అనేది జరిగింది. దీనిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నేను 3-4 టైమ్స్ కస్టమర్తో చాట్ చేయడం అనేది జరిగింది. చాట్ చేసిన తర్వాతే నాకు 8 to 10 డేస్లో కుటక్ సెక్యూరిటీ డిమాట్ అకౌంట్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి కస్టమర్ చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. వాట్సాప్ పైన ప్రెస్ చేస్తున్నా. ఈ వాట్సాప్ పైన కస్టమర్ మనతోని చాట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కొటక్ సెక్యూరిటీ ఈ విధంగా మీకు రావడం, మీకు కొటక్ సెక్యూరిటీ వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కస్టమర్ కేర్ అనేది మీకు లైన్లో ఉండడం, కస్టమర్ అనేది లైన్లో ఉండడం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు ఏమి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే ఐ వాంట్ టు క్లోజ్ మై డీమెట్ అకౌంట్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒక క్వారీ ఐడి కూడా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం మనకు ఒక మెయిల్ అనేది పంపడం అనేది జరుగుతుంది. మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి పంపాల్సి ఉంటుంది, ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు సంబంధించిన డిస్టిక్ సంబంధించిన పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కస్టమర్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మనది 8 to 10 డేస్లో క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నాకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, నాకు సంబంధించిన పిన్ కోడ్ అని ఎంటర్ చేసిన తర్వాత నేను ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏం క్వశ్చన్ అడిగినంటే వెన్ విల్ యూ క్లోజ్ మై డిమెట్ అకౌంట్ అనేది నేను ఎంటర్ అనేది పంపించిన వాళ్ళకు పంపిస్తే వాళ్ళు నాకు ఏం పంపించారు అంటే నేను చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇట్ టేక్స్ 7 to 10 వర్కింగ్ డేస్లో కంప్లీట్ ది ప్రాసెస్ అనేది కనిపిస్తూ ఉంది. 7 to 10 డేస్లో కంప్లీట్ అనేది అవుతుంది మీ డిమెట్ కొటక్ సెక్యూరిటీ డిమెట్ అకౌంట్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పినారు. చెప్పిన తర్వాత నాకు ఒక మళ్ళీ ఒక మెయిల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఆ మెయిల్ని చూపిస్తాను. సెకండ్ మెయిల్ అనేది నాకు ఈ విధంగా రావడం అనేది జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది క్వారీ ఐడి వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ మెయిన్గా మేము చూసుకోవాల్సింది ఏంటి, అరౌండ్ టైం అనేది కనిపిస్తూ ఉంది కదా, 7 to 10 డేస్లో మీ కుటక్ సెక్యూరిటీ డిమెట్ అకౌంట్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి వచ్చింది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత నాకు కన్ఫర్మేషన్ మెయిల్ ఎప్పుడు వచ్చింది అంటే నేను చూపిస్తాను. మళ్ళీ ఇంకొక మెయిల్ వచ్చింది. ఈ మెయిల్ వచ్చినాకనే మీకు ఒక కుటక్ సెక్యూరిటీ డిమెట్ అకౌంట్ అనేది క్లోజ్ అయినట్టే ఫ్రెండ్స్. నేను బ్యాక్ వచ్చేస్తున్నా. మళ్ళీ ఒక మెయిల్ అనేది పంపించిండు 28 నాడు నాకు మళ్ళీ ఒక మెయిల్ అనేది వచ్చింది. నాకు 26 నాడు 8 to 10 డేస్లో క్లోజ్ అవుతుందని చెప్పేసి మెయిల్ వచ్చింది. ఆ తర్వాత 28 నాడు నాకు ఇంకో మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఏమిటి అంటే మీ పూర్తిగా కొటక్ సెక్యూరిటీ డిమెట్ అకౌంట్ అనేది క్లోజ్ అయింది అని చెప్పేసి మెయిల్ అనేది వచ్చింది. ఇక్కడ కనిపిస్తూ ఉంది క్లయింట్ ఐడి కనిపిస్తూ ఉంది, యాజ్ బీన్ క్లోజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మీ కొటక్ సెక్యూరిటీ నుంచి ఇట్లా మెయిల్ వచ్చిందంటే మీకు కొటక్ సెక్యూరిటీ డిమెట్ అకౌంట్ క్లోజ్ అయినట్టే ఫ్రెండ్స్. ఇట్లా మీకు మెయిల్ వచ్చిందంటే మీకు క్లోజ్ అయినట్టే ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది యాజ్ బీన్ క్లోజ్ అని కనిపిస్తూ ఉంది. బ్యాక్ వచ్చేసిన తర్వాత కొటక్ సెక్యూరిటీ మనకు సంబంధించిన యూజర్ ఐడి ఎంటర్ చేసి మనకు సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసినా కూడా కొటక్ సెక్యూరిటీ డిమెట్ అకౌంట్ అనేది ఓపెన్ అనేది కాదు ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చూడాలంటే మీరు బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్.